అనంతపురం నగరపాలక సంస్థకు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో 40 డివిజన్ నుంచి సిపిఐ అభ్యర్థిగా పోటీ చేస్తున్న కల్పనా కుమార్ని గెలిపించాలని సిపిఐ తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ పరిధిలో ప్రచార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ప్రచార కార్యక్రమంలో సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ, తెలుగుదేశం పార్టీ అనంతపురం నియోజకవర్గ ఇన్ఛార్జు మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి, సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్, సహాయ కార్యదర్శి నారాయణ స్వామి, తెలుగుదేశం సిపిఐ పార్టీకి చెందినటువంటి నాయకులు కార్యకర్తలు ఈ ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల పక్షంగా నిలిచే పార్టీ సిపిఐ వామపక్ష పార్టీలని, ప్రజల సమస్యలను గొంతెత్తుతూ వాటి పరిష్కారం కోసం ప్రశ్నించే సిపిఐ అభ్యర్థిని గెలిపించాలనేటువంటి సంకల్పంతోనే ఇక్కడ సిపిఐ పార్టీకి సంబంధించినటువంటి అభ్యర్థిని పోటీలో నిలిపామని అనంతపురం మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. సిపిఐ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని వారు కోరారు. అదేవిధంగానే రాష్ట్ర ప్రభుత్వం అనేక సమస్యలను ప్రజలకు సృష్టిస్తుందని, కనీసం ఇసుక కూడా దొరకనటువంటి పరిస్థితి ఉందన్నారు. అనంతపురం నగరం అభివృద్ధి చెందిందంటే అది కేవలం తెలుగుదేశం పార్టీ హయాంలోనేనని మాజీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి అన్నారు. ఏ ఒక్క అభివృద్ధి కూడా నగరంలో జరగలేదని ఆయన చెప్పారు. అంతేకాకుండా సిపిఐ జిల్లా కార్యదర్శి జగదీష్ మాట్లాడుతూ అనంతపురం నగరంలో పేదల పక్షంగా నిలుస్తూ వారికి గూడు కల్పించినటువంటి సిపిఐ పార్టీ అని, నగరంలో కనీసం 100 ప్రాంతాల్లో పేదల కోసం ఇళ్ళ సదుపాయం కల్పించామనేటువంటి విధంగా ఆయన చెప్పారు. పేదల పక్షంగా నిలుస్తున్నామని సిపిఐ పార్టీ అభ్యర్థిని గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ప్రతి ఒక్కరు ముందుగా వచ్చింది వస్తానమ్మా, తొందరగా రావాలి, రావాలి, మనం ముందు రావాలి తప్ప వెనక ఉండవు. తమ్ముడు దయచేసి వచ్చానమ్మా. ఆ సర్కిల్ లో మీటింగ్ జరుగుతుంది, దయచేసి అక్కడ సర్కిల్ ఖాళీ చేస్తే మీరంతా ఉండాలి అక్కడ. అంటే ఆ వెహికల్ కట్టాలట వెనక.
శాసన సభ్యులు ప్రభాకర్ చౌదరి గారు ఎన్నికల ప్రచార సభలో సిపిఐ పార్టీ మరి అన్ని చోట్ల ఏకగ్రీవాలు కాకుండా మనం ఇంతవరకు ఎన్నికల్లో కొన్ని విజయం సాధించాం. మరి ఈ సందర్భంగా మన 40 డివిజన్లో కూడా మరి తెలుగుదేశం సిపిఎం మజ్లీస్ మద్దతుతో కల్పనా కుమార్ కంటి కడుగుని పోటీ చేస్తా ఉంది. కాబట్టి కమ్యూనిస్టుల గురించి మీకు అందరికి తెలుసు. 40 డివిజన్ లో మరి ఇక్కడ పార్వతమ్మ కాలనీ ఏర్పాటు చేయడమే కాకుండా అనంతపురం నగరం చుట్టూరా ఒక 100 కాలనీలు పేద ప్రజలకు ఏర్పాటు చేసి ఇంటి స్థలాలు ఇంటి పట్టాలు ఆ కాలనీలో రోడ్లు మురికి కాలువలు విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసిన ఘనత ఇతర సిపిఐ నాయకులు ఈ 40 డివిజన్ లో సిపిఐ అభ్యర్థిగా పోటీస్తున్న కల్పనా కుమార్ గారు పౌరుల సోదరు నగర పాలక సంస్థ ఎన్నికల్లో మీరు పట్టుగా చదువుతూ ఉంటారు. ఈ ఎన్నికల్లో అంటే సంవత్సరం కింద నామినేషన్లు చేస్తే వివిధ కారణాల వల్ల వాయిదా పడితే మళ్ళీ ఇప్పుడు ఎన్నికలు వచ్చాయి. ఎన్నికలు వచ్చిన కోణంలో ఒక 7 పాటు వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం ఏదైతే ఉందో అధికారంలో ఉన్నటువంటి వ్యక్తి అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో అనంతపురంలో ఏకగ్రీవంగా వీలైతే 50 డివిజన్లు కూడా మేము చేసుకొని జగన్మోహన్ రెడ్డి గారికి కానుకోవాలన్నటువంటి అభిప్రాయంతో ప్రయత్నం చేశారు. కానీ దమ్ము ధైర్యం ఉండి ఆత్మస్థైర్యం ఉండి ఉన్నటువంటి సందర్భంలో సిపిఐ అదేవిధంగా ఇండియన్ ముస్లిం లీగ్ తెలుగుదేశం పార్టీ మద్దతుతో సిపిఎం గారు కూడా 50 డివిజన్ కావాలంటే ఇవ్వడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే మీరు ఒకసారి ఆలోచించండి, ఎక్కడైనా అది అసెంబ్లీ కావచ్చు లేదా మున్సిపల్ నగరపాలక సంస్థ కావచ్చు ప్రశ్నించేటువంటి వ్యక్తులు అవసరం. అది సిపిఐ సిపిఎం లాంటి వామపక్షాల్లో ఎవరున్నా మేము ఒకవేళ పొద్దులో ఉన్నా మేయర్ డిప్యూటీ మేయర్ మాకున్నా లేదు అని చెప్పి ప్రజల పక్షాన పేదల పక్షాన మాట్లాడేటువంటి కమ్యూనిస్ట్ భావాలు వ్యక్తులు కమ్యూనిస్టులు రావాలనే కోరికతోనే మేమే స్వచ్ఛందంగా 4 డివిజన్లు ఇచ్చాము. సిపిఎం కూడా మాకు అక్కడ అభ్యర్థి ఉన్నప్పుడు కూడా 50 డివిజన్లు ఇవ్వడం జరిగింది. మీరు కూడా దీని ఏమో చేస్తారో ఒక్క ఛాన్స్ అని చెప్పించారు. 2 సంవత్సరాల్లో రాష్ట్రంలో ఈ విధంగా ఉంటే అనంతపురం నియోజకవర్గంలో అనంతపురం నగరంలో మీరందరూ కూడా ఒకటి అడగాలి, ఒక్క అభివృద్ధి కార్యక్రమం నగరంలో జరిగింటే రుజువు చేయమని చెప్పండి. ఆయన చెప్తా ఉన్నాడు గుర్తి రోడ్లో 4 వరుసల రోడ్డు చేశామని. గుర్తి రోడ్డు 4 వరుసల రోడ్డు చేసింది మనము, ఎందుకంటే అది దాని టెక్నికల్ గా కానీ దాని సమస్య కానీ ఆయన తెలియదు. నేను 54 కోట్ల రూపాయలతో రాష్ట్ర పరిధిలో నిధులు లేవని విభజన తర్వాత కేంద్ర ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి గడ్కారి గారిని వెంకయ్యనాయుడు గారిని కలిసి పత్రికల్లో మీరు చూసింటారు. పోయి వెంటబడితే ఆ యొక్క 1.5 సంవత్సరం రాష్ట్రం నుంచి కేంద్రానికి మార్చడానికి శ్రమపడ్డాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి.